పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం శిశురాంగళ్ళ గ్రామ సర్పంచ్ గుడెప్పి లక్ష్మారెడ్డి అన్నారు. తమ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలబద్ధంగా పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరిస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం శిశురాంగళ్ళ గ్రామంలో సర్పంచ్ గుడెప్పి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను హరిత సైనికులు చేపట్టారు. ఈ సందర్భంగా మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రత్యేకంగా చేపట్టిన హరిత సైనికులను సర్పంచ్ లక్ష్మారెడ్డి అభినందించారు. గ్రామంలోని డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలో నాటిన మొక్కలు ఏపుగా పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గ్రామంలోని ప్రతి ఇంటికి 3 నుండి 5 మొక్కలు పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. త్వరలోనే శిశునగండ్ల గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్ది మంత్రి హరీష్ రావుకు కానుకగా ఇస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న అధికారులకు, పంచాయతీ సిబ్బందికి, గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు వరకు క్రితంలో మా గ్రామంలో నాటిన హరితహారం మొక్కలను సంరక్షించడానికి అర్ధ సైనికుల సహకారంతో, గ్రామ సిబ్బందితో డంపింగ్ షెడ్లు, వర్మీ కంపోస్ట్ అండ్ మా దగ్గర ఉన్న వైకుంఠ ధామంలో ఉన్న మొక్కలను పెంచడానికి అర్ధ సైనికుల సహకారంతో, మల్టీప్లెక్స్ వర్కర్లతో డంపింగ్ షెడ్లో వర్మీ కంపోస్ట్కి ఏర్పడడానికి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు నాకు సహకరించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎందుకంటే మన విధిగా హరితహారంలో వాడుకొని నాటిన మొక్కను 100% బతికేయడానికి వాళ్ళు శ్రమిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని మొక్కలు కూడా తెచ్చి ఇంటింటికి పూల మొక్కలు పెంచి ఊరును ఒక పర్యాటక కేంద్రంగా, పక్క ప్రదేశం కాకుండా గ్రామాన్నే చేయడానికి వారికి నచ్చింది.